ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రోజు బ్లాగ్ లో సో మీతో మంచి చట్నీ, అంటే మనము రోలు మిక్సీ లేకపోయినా కూడా చక్కగా ఈ చట్నీ అనేది చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చా అనేసి మీరు కూడా అనుకుంటారు. సో నేనైతే మీకు చూపిస్తున్నారు. అంటే వెంటనే ఏంటంటే మనకు ఫాస్ట్ గా అయిపోతుంది కూడా. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు ధనుర్మాసం కదా, చిన్న చిన్న ముగ్గులు పూజ రూమ్ లో అలాగే తులసి కోటలో వేసుకుంటే ముగ్గులు చూపించబోతున్నాను ఈ బ్లాగ్ లో. సో కంటిన్యూ చూడండి, ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి, డెఫినెట్ గా లైక్ చేయండి. అలాగే నేను పెట్టుకున్న సారీ నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో ఇదైతే ఇంకా ఇలా ఉంది, ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్, పోచంపల్లి బార్డర్ వచ్చిందండి. సరే, నేను దగ్గర నుండి కూడా సారీ చూపిస్తాను. రెండు కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇది నేను ఎక్కడ నుండి తెప్పించుకున్నారంటే అను కలెక్షన్ అండి. సో ఇన్స్టాగ్రామ్ లో నేను చెక్ చేశాను, చాలా బాగా నచ్చింది. సో దీన్ని నేను క్యాట్లాగ్ పక్కన మీకు సారీని ఏంటంటే డ్రెస్ లా కూడా చేయించుకోవచ్చు. నేను పిక్ కూడా మీకు పక్కన పెడతాను. చాలా బాగా నచ్చిందండి నాకైతే ఈ రెండు కాంబినేషన్. అలాగే క్లాత్ కూడా చాలా స్మూత్ గా చాలా బాగా అనిపించింది, లైట్ వెయిట్ ఉంది. సో ఇదేంటంటే చిన్న చిన్న పార్టీస్ కి చక్కగా కట్టుకోవచ్చు, ఇలా సింగిల్ గా వదిలేసాను. ఎలా ఉంది? సో ఎల్లో బ్లాక్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చి సో ఇదైతే నేను తెప్పించుకున్నాను. డెఫినెట్ గా చెక్ చేసుకోండి. కింద నేను తన వాట్సాప్ నెంబర్ ఇస్తాను, అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. సో జైన్ అవ్వండి, మంచి మంచి కలెక్షన్స్ మీరు కూడా చక్కగా తెప్పించుకోవచ్చు. ఇంకా బోల్డ్ అన్ని వెరైటీస్ కూడా, సో సారీస్ కొత్త మోడల్స్ కూడా ఉన్నాయి. ఇదండి సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. సో నచ్చితే మీరు కూడా దీన్ని తెప్పించుకోండి. అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున, సో మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కాలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. సో నేను దగ్గర నుండి కూడా వీడియో అనేది మీకు చూపిస్తున్నాను, చూడండి. సో కింద వచ్చేసి బ్లాక్, అలాగే మిడిల్లో మనకి గోల్డ్ కలరు బార్డర్ వచ్చింది లైట్గా. సో పైన ఎల్లోకి వైట్ డిజైన్ ఇచ్చారు. సో మీరు కూడా ఒకవేళ కావాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఈ రేట్ ఎంత ఏంటి అనేది కూడా మీరు కనుక్కోవచ్చు. సో తన నెంబర్ కింద ఇస్తారు డిస్క్రిప్షన్లో. సో తర్వాత వచ్చేసి ఏంటంటే మా వారికి సామలు అలాగే రసం అన్నమాట. ఇది టమాటా రసము, తర్వాత ఒక ఎగ్, ఉడికించిన ఎగ్. సో ఈ త్రీ కలిపి మార్నింగ్ టిఫిన్ లాగా నేను ఇస్తున్నాను. సో మీ అందరికీ యూజ్ అవుతుంది అనేసి ఇంకా షేర్ చేస్తున్నాను. ఇదండి మార్నింగ్ అయితే టిఫిన్, తర్వాత వచ్చేసి ఇంకా మేము పచ్చడి అంటే మా వారికి కూడా తినొచ్చు అది. సో పచ్చడి చేద్దామనేసి ఇంకా డిసైడ్ అయ్యాను. అది రోలు మిక్సీ లేకుండా ఎలా చేయాలనేది కూడా మీతో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఇంకా ఒక గిన్నె పెట్టేసుకొని ముందు ఆయిల్ వేసుకున్నాను, దాని తర్వాత ఇంకా పచ్చిమిర్చి. సో వీటిని ఏంటంటే రబ్ చేస్తే లోపలికి ఆయిల్ అనేది వెళ్ళి చక్కగా ఫ్రై అయ్యి ఫ్రెష్గా ఉంటుంది. కనీసం 5 డేస్ అయినా ఇది నిల్వ ఉంటుంది అన్నమాట. ఇదండి వీటిని అయితే చక్కగా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారుగా ఇవైతే మనకి చక్కగా వేగిపోయాయి. సో ఇవి తీసుకున్నాక మనం ఏంటంటే టమాటా కట్ చేసిన టమాటా అలాగే కొత్తిమీర కూడా, ముందు టమాటా చక్కగా సగం వరకు మగ్గిపోయాక కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. సో చాలా సింపుల్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేను చేసే ప్రాసెస్ మీరు కూడా యూజ్ చేస్తే అంటే వెంటనే మిక్సీ అలాగే మిక్సీ జారు అలాగే రోల్ కడుక్కోకుండా చక్కగా వెంటనే ఏంటంటే అయిపోతుంది. టమాటా ముక్కలు కూడా వేసాక ఇలా మూత పెట్టుకుంటూ చక్కగా మగ్గించుకోవాలి. సో చూడదా దాదాపు అయితే హాఫ్ ఉడికిపోయింది. తర్వాత మనం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి సో దాన్ని కూడా ఇలాగే మూత పెట్టి ఇంకా ఉడికించుకోవాలి.
చూసారుగా మనకైతే టమాటా ముక్కలు ఆఫ్ ఉడికిపోయాయి. తర్వాత సన్నగా కట్ చేసి కొత్తిమీర వేస్తున్నాను. సో ఇదేంటంటే కొత్తిమీర వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, మనం ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర చాలా మంచిది కూడా, టమాటా అలాగే కొత్తిమీర పచ్చడి ఈరోజు. సో టేస్ట్ కూడా పుల్లపుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఇంక మొత్తం వీటిని ఉడికించుకున్నాక తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూద్దాము. కలుపుతూ మధ్య మధ్యలో మనం ఇలా మూత పెట్టుకోవాలి. చూసారుగా మనకి టమాటా కొత్తిమీర చక్కగా ఉడికిపోయింది మెత్తగా. సో దీన్ని నేను ఎలా చేస్తాను మిక్సీ అలాగే రోల్ లేకుండా అనేది చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో చక్కగా ఇదైతే మనకి చల్లారే వరకు ఉంచుకోవాలి, మొత్తం చల్లారాక. సో చూసారుగా వెజ్ కటర్ దీంట్లో వచ్చేసి నేను ఇదేంటంటే వెజిటేబుల్స్ అలాగే చిన్న చిన్న ఆకుకూరలు అన్నీ కట్ చేసుకోవచ్చు. సో కొంచెం ఓపికతో మొత్తం చేసుకుంటే ఏంటంటే చక్కగా కట్ అయిపోతాయి. సో దీంట్లో నేను ఈరోజు పచ్చడి అనేది చేస్తున్నాను. ఫస్ట్ అయితే వేయించుకున్న మనం పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి జీలకర్ర వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని దీంట్లోనే ఇలా మెత్తగా చేసుకోవాలి. చూసారుగా మా పాప హెల్ప్ చేస్తుందన్నమాట వీడియో తీస్తుంటే. దాదాపు మనకి మొత్తం చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోయాయి జీలకర్ర అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చి, మొత్తం మనకి చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోయింది కదా. తర్వాత సాల్ట్ వేసి సో మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి. తర్వాత ఇంకా మనం కొత్తిమీర టమాటా చక్కగా ఉడికిపోయింది కదా, దాన్ని కూడా దీంట్లో వేసి మెత్తగా చేసుకుందాము. చూసారుగా చాలా మెత్తగా అయిపోయింది సాల్ట్ వేసాక. సో వెల్లుల్లి కూడా మనకి అసలు కనిపించకుండా చక్కగా మెత్తగా అయిపోయింది. చూసుగా తర్వాత ఇంకా మనం టమాటా అలాగే కొత్తిమీర ఉడికించుకున్నాముగా, దాన్ని కూడా దీంట్లో వేసి సో మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు, 5 మినిట్స్ కూడా అక్కర్లేదండి, ఒక 3 మినిట్స్లోనే మనకి చక్కగా మెత్తగా అయిపోతుంది. మరీ మెత్తగా కాకుండా అంటే మనము రోట్లో చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అన్నమాట. సో చాలా చాలా ఈజీ. సో ప్రాసెస్ అయితే చట్నీ టేస్ట్గా ఉంటుంది, అలాగే మనము రోలు అలాగే మిక్సీలు అంటే అది కూడా టైం పడుతుందిగా. సో ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. చూసారుగా ఇది ఇలా మొత్తం చక్కగా తిప్పేసుకుంటే సరిపోతుంది, మెత్తగా అయ్యేలాగా ఇలా మొత్తం చిన్నగా లాగుకోవాలి. సో చూసారుగా మనకైతే దాదాపు ఇంకా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సో చూస్తుంటే టేస్ట్ చాలా బాగుంది, అలాగే ఈ టిప్ చాలా బాగుంది కదా, నాకైతే ఈజీగా అనిపించింది, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. సో మొత్తం దీన్ని ఏంటంటే ఇలా ఆ బ్లేడ్లు అనేది షార్ప్గా ఉంటాయి, అందుకోసం మనకి చక్కగా మెత్తగా అవుతుంది. చూసారుగా సో టేస్టీగా కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మిక్సీ అలాగే రోల్ లేకపోయినా మనం ఇలా పచ్చడి అనేది చేసుకోవచ్చు. చూసారుగా నోరు ఊరుతుందిగా చూస్తుంటే. సో దీన్ని నేను ఎలా ఉందనేది కూడా టేస్ట్ చేసి చెప్తాను. సో సింపుల్గా ఫాస్ట్గా అయిపోయింది కదా, సో ఈ టిప్ పాటించండి. ఒకవేళ మీకు ఈ కటర్ అనేది లేకపోయినా కానీ చక్క గిన్నెలు వేసి కూడా మనము రుబ్బుకోవచ్చు అన్నమాట, ఓన్లీ గరిటెతో కూడా. చూసారు ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఇంకా అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకొని తింటున్నాను, ఎందుకంటే ఆ ఫ్లేవరు పచ్చడి స్మెల్ చూస్తుంటే అసలు వెంటనే తినాలనిపించింది, అందుకే తింటున్నాను. చాలా బాగుందనేసి చెప్తున్నాను అన్నమాట. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నిజంగా, ఎందుకంటే మనము మిక్సీలో రోట్లో కన్నా కూడా ఇది ఇంకా చాలా బాగనిపించింది నాకు. టేస్ట్ ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోయింది. సో ఇదండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్ అనేది. తర్వాత వచ్చేసి ఇంకా మనకి ధనుర్మాసం స్టార్ట్ అయింది కదా, సో పూజ రూమ్లో అలాగే తులసికోట ముందు సో చక్కగా ఈ ముగ్గులు అనేది వేసుకోవచ్చు, సింపుల్గా ఫాస్ట్గా కూడా వేసుకోవచ్చు. అంటే ఇది ఏంటంటే చిన్న చిన్న ముగ్గులు మనం తులుసుకోవటం ముందు అలాగే ఎక్కడే మనము తొక్కని చోట్ల కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇదండి, ఇంకా నేనైతే సింపుల్గా ఈ డిజైన్లు అనేది వేస్తున్నాను. సో మీరు చూసి మీరు కూడా పూజ రూమ్లో అలాగే లేదంటే మనము గుమ్మం ముందు కూడా చిన్నగా ఇలా వేసుకోవచ్చు ముగ్గులు అనేది, చూసి మీరు కూడా వేసుకోండి.
ఇలాంటి ధనుర్మాస ముగ్గులు కావాలన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మ్యూజిక్ అనేది యాడ్ అవుతుంది. సో 3-4 బుక్స్ వేశాను ధనుర్మాసంకి సంబంధించిన ముగ్గులు, మీరు కూడా గుమ్మం ముందు వేసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ బ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పచ్చడి చాలా బాగుంది టేస్ట్ అయితే. తర్వాత ఇంకా నేను ముగ్గులు వేసాను కదా, సో చాలా బాగుంది. అలాగే ఈ శారీ కూడా చాలా చాలా బాగా నచ్చింది. సో మీకు నచ్చితే డెఫినెట్ గా తీసుకోండి. ఏంటంటే ఇది క్లాత్ కూడా చాలా బాగుంది అందుకే చెప్తున్నాను. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది. ఉడుకులకి లాంగ్ ఫ్రాక్ లాగా కూడా కుట్టించుకోవచ్చు. సో ఇదండి ఈ బ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైనా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.